హైదరాబాద్ నగరంలో భారీ వర్షంతో సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లతో ఉండడంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. షేక్పేట్ టోలీచౌక్ మెహదీపట్నం మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు భారీ వర్షంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్స్ పూర్తిగా పొంగిపొర్లడం, డ్రైనేజ్ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పొంగిపొర్లడంతో రోడ్ల మీద వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి. ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో సిటీ రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నేను ఏదైతే ఇటు షేక్పేట్ నుంచి టోలీచౌక్ వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నానో, ట్రాఫిక్ కూడా ఏ రేంజ్ లో ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా రంగంలోకి దిగారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే మాన్సూన్ టీమ్స్ కానివ్వండి, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పూర్తిగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే షేక్పేట్ ఫ్లైఓవర్ మొత్తం కూడా దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. సో అలాంటిది షేక్పేట్ ఫ్లైఓవర్ అయితే పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇటు షేక్పేట్ నుంచి మొదలుకొని టోలీచౌకీ నుంచి నారాయణ నగర్ చౌరస్తా నుంచి మొదలుకొని మేదీపట్నం వరకు అంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పడ్డ వ్యూహంలో వాహనదారులు అయితే నరక యాత్ర అనుభవిస్తున్నారు. మనం చూడొచ్చు రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోవడానికి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఉన్నటువంటి స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, మొత్తం మ్యాన్ హోల్స్ పూర్తిగా పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి, సో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఏంటి? ఇక్కడ మేము కూడా లాస్ట్ 2 అవర్స్ నుంచి జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా మొత్తం ఉంది, ట్రాఫిక్ పోలీస్ ఉంది సార్. ఇది పైన జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ నుంచి ఒక్కసారి కొట్టుకుని వస్తుంది. మనం లాస్ట్ 3 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ పని చేపించినాం, గేట్ వేసినాం, వితిన్ 5 to 10 మినిట్స్ తగ్గుతుంది నీళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలా నీళ్ళు తగ్గిపోయింది, ట్రాఫిక్ కూడా ఫ్లో స్టార్ట్ అయింది. మేము ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లం అయితే రెడీ ఇమీడియట్గా ఇక్కడ యాక్టివ్ ఉంటాం. తప్పకుండా ఎంత మనం పబ్లిక్ ఈజీ మూవింగ్ కావాలి అది చేయడానికి సహాయం చేస్తాం. ఈ జిహెచ్ఎంసీ సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, దాంతోపాటు మాన్సూన్ టీమ్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? మరి ఇబ్బంది ఉన్నారు అందరూ, మా వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, మాన్సూన్ టీమ్ లేబర్ ఉన్నారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్ కూడా ఉన్నారు. మేము కలిసి ఇక్కడ మొత్తం నీళ్ళు ఇప్పుడు తగ్గింది మొత్తం, ఎందుకంటే ఫిలిం నగర్ జూబ్లీ పైన నుంచి మొత్తం నీళ్ళు వస్తుంది. అయితే 10-20 మినిట్స్ వరకు కొంచెం స్టాగ్నేషన్ ఉంటే తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం నీళ్ళు తిగింది. ట్రాఫిక్ అంతా క్లియర్ ఉంది, ఎంతసేపు టైం పడుతుంది? ఒక 10-15 మినిట్స్ మాక్సిమం 10-15 మినిట్స్. దీంతో పాటు ఈ షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని కాలనీస్ లో కూడా వర్షం నీరు చేరుతున్నటువంటి పరిస్థితి, అక్కడ అది మణికుండ బార్డర్ దగ్గర ఒక కనెక్షన్ ఇవ్వాలి, ఆ 2 డేస్ లో కనెక్షన్ ఇస్తున్నాం, అది కూడా మొత్తం వెళ్ళిపోతుంది. చాలా దగ్గర స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నా ఆల్మోస్ట్ దాకా క్లియర్ అయిపోయినాయి మన దగ్గర, ఒక 2 పాయింట్స్ ఉన్నది తొందరగా అది కూడా మనం క్లియర్ చేపిస్తాం. ఎన్ని మాన్సూన్ టీమ్స్ పెట్టారు ప్రస్తుతం ఇక్కడ? 15 లేబర్స్ ఉన్నారు మాకు, జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, 15 లేబర్స్ ఉన్నారు మాతోనే పొద్దు నుంచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఇటు మాన్సూన్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు, అందరూ కూడా క్షేత్రస్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా అందుబాటులోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం చూడొచ్చు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు అనేవి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంటుంది. మొత్తం కూడా అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు ఇటు ఫిలిం నగర్ కానివ్వండి, జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో కాలనీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా, సో ఇది లోతట్టు ప్రాంతమైనటువంటి షేక్పేట్ కానివ్వండి, టోలీచౌకీ కానివ్వండి, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి నిజాం కాలనీ, మేరాజ్ కాలనీ, సో దాదాపు ఇక్కడ అనేకమైనటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్న ట్రాఫిక్ జామ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులకైతే ఇబ్బందులు తప్పట్లేదు, దాదాపు 10 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇటు షేక్పేట టోలీచౌకి మెహదీపట్నం అని మాత్రమే కాదు, ఇటు ఖైరతాబాద్ టు పంజాగుట్ట నుంచి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, మూసాపేట నుంచి శరత్ నగర్ మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే పట్టుమని 10 సెంటీమీటర్ల వర్షం కూడా కాదు, కేవలము ఒక గంట పాటు కురిసినటువంటి వర్షానికే. సో ఏ విధంగా ఉందన్నది అర్థమవుతుంది. మరోవైపు ఇటు షాపుల్లోకి ఏదైతే దుకాణ సముదాయాల్లో కూడా పూర్తిగా వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొత్తానికి అయితే ఇటు భారీ వర్షంతో
మనం చూసాం ఇప్పటి వరకు ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. నగర వ్యాప్తంగా అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారీ ట్రాఫిక్ జామ్తో అయితే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షంతో మాత్రం ఇటు ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఏదైతే ఫీల్డ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి హైదరాబాద్.